ఇక అప్డేట్ చూద్దాం. అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో ఘోర ఓటమి చవి చూసిన బీఆర్ఎస్ పార్టీకి వరుస షాకులు తప్పడం లేదు. కాంగ్రెస్ చేపట్టిన ఆపరేషన్ ఆకర్ష్ ఎఫెక్ట్ తో ఇప్పటికే 8 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హస్తంగూటికి చేరిన విషయం తెలిసిందే. ఇక తాజాగా శనివారం గ్రేటర్ పరిధి శేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ కాంగ్రెస్ పార్టీలో చేరారు. సీఎం రేవంత్ నివాసానికి వెళ్లిన ఆయనకు ముఖ్యమంత్రి కండువా కప్పి పార్టీలోకి స్వాగతించారు. కాగా శుక్రవారం రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ సీఎం రేవంత్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరగా గంటల వ్యవధిలో అరికెపూడి గాంధీ హస్తంగూటికి చేరడం సంచలనంగా మారింది. మరోవైపు గ్రేటర్ పరిధిలోని మిగతా ఎమ్మెల్యేలు సైతం కాంగ్రెస్ పార్టీలో చేరతారని ప్రచారం జరుగుతున్న వేళ ఎప్పుడు ఎవరు కాంగ్రెస్ పార్టీలో చేరతారు అనేది సస్పెన్స్ గా మారింది. ఇక ఇప్పటి వరకు కాంగ్రెస్ లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సంఖ్య 9కి చేరింది. ఇప్పటికే కడియం శ్రీహరి, పోచారం శ్రీనివాసరెడ్డి, దానం నాగేందర్, కాలే యాదయ్య, తెల్లం వెంకట్రావు, డాక్టర్ సంజయ్ కుమార్, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ప్రకాష్ గౌడ్ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు.